జన్మ నక్షత్రం మరియు పుట్టిన తేదీని బట్టి జాతకం అనేది ఉంటుంది. అయితే పుట్టిన వారాన్ని బట్టి, అంటే ఆదివారం నుండి శనివారం వరకు ఒక్కో వారంలో జన్మించిన వారికి ఆ వారాన్ని బట్టి వ్యక్తిత్వం ఉంటుందిట. మరి ఏ వారంలో జన్మించిన వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం ఆదివారం పుట్టిన వారు చాలా తెలివైన వారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. గెలుపు సాధించడం కోసం పట్టుదలతో ఉండే వీరు ఓటమిని అసలు అంగీకరించలేరు. ఎంతటి కష్టాలు ఎదిరినప్పటికీ అన్నీ భరిస్తూ అనుకున్నది సాధిస్తారు. ఇక కొన్ని సందర్భాల్లో వీరి పట్టుదల మొండితనంగా మారే ప్రమాదం ఉంది. సోమవారం రోజున పుట్టిన వారు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వీరు ఏ పనిని చేయాలన్నా కూడా కాస్త మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. పౌర్ణమికి దగ్గర ఉండే సోమవారం రోజున జన్మిస్తే పాజిటివ్గా ఉంటారు. అమావాస్యకు దగ్గరగా సోమవారం పుడితే కొంచెం మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. మంగళవారం రోజున పుట్టిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు అనుకున్న పనులు తప్పకుండా పూర్తి చేస్తారు. కానీ మంగళవారం పుట్టిన వాళ్ళు జీవితంలో పదే పదే చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు. అపార్థాలు కూడా ఎదురవుతుంటాయి. వైవాహిక జీవితం కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. బుధవారం రోజున పుట్టిన వారు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. చురుగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో వీరు దిట్ట. వీరి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించకుండా, ఏది కూడా మనసులో పెట్టుకోకుండా త్వరగా మర్చిపోతుంటారు. గురువారం జన్మించిన వారిలో జ్ఞానం, మాటకారితనం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున జన్మించిన వారిలో ఉపాధ్యాయులు, లాయర్లు అధికంగా ఉంటారు. వీరికి డబ్బు విషయంలో ఎలాంటి బాధలనే ఉండవు. శుక్రవారం రోజున పుట్టిన వారిని అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటారు. వీరికి డబ్బు అంటే లెక్క ఉండదు, ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. విందులు, వినోదాలు అంటే వీరికి అమితమైన ఇష్టం. శనివారం రోజున పుట్టిన వారు జీవితంలో మెల్లిగా ఎదుగుతూ వస్తుంటారు. కష్ట నష్టాలు ఉన్నప్పటికీ వీరిలో ఒక మొండి ధైర్యం ఉంటుంది. ఇలా ఉండడం వలనే వీరికి బాగా కలిసొస్తుంది. వీరు అందరికీ చాలా నమ్మకంగా ఉంటారు. వీరితో స్నేహం చేయడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా 7 రోజుల్లో ఒక్కో రోజు పుట్టిన వారికి ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుందనేది చెబుతున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.